ఈ మూడు నెలలు గట్టిగా కష్టపడితే మీరు తప్పకుండా ఆ ఉద్యోగాన్ని కొట్టే స్థాయికి మీరు చేరుతారు. ఎందుకంటే అన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీరు అందిపుచ్చుకోకపోతే అది మన తప్ప అవుతుంది, తప్ప ఇంకోటి కాదు. రెండో మాట కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, పరీక్షలో సక్సెస్ అయితే సంతోషం, అంత కూడా బాధపడేదేం లేదు. ఎందుకంటే స్వయం ఉపాధి అవకాశాలు బోలెడున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 19,000 పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేదానికి వస్తూ ఉన్నాయి. మీరు చదివితే ఆ చదువు నిష్ఫలం కాదు, వ్యర్థం కాదు, వృధా కాదు. తప్పకుండా ప్రైవేట్ రంగంలో మీరు ఎక్కడైనా పోయి అప్లై చేస్తే మీ తెలివికి, మీరు ప్రిపేర్ అయిన దానికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ కొలువు మాత్రమే కాదు, అవసరమైతే ప్రైవేట్ రంగంలో కొలువులకు కూడా తయారయ్యే విధంగా మీరు గట్టిగా చదవాలని నా విజ్ఞప్తి. దాంతోపాటు మూడవది, ఒకవేళ నేను ఇతరుల దగ్గర పనిచేయను, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాను అనే ఒక వేళ ఆసక్తి, ఒక కొత్త ఆలోచన ఏదైనా నాకుంది, నేను కూడా ముందుకొచ్చి చేస్తాను అంటే మీకోసమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక టీ హబ్ పెట్టినా, ఒక వి హబ్ పెట్టినా, ఒక అగ్రి హబ్ పెట్టినా, ఇవన్నీ మీకోసమే, కొత్త ఆలోచనలు ఉండే పిల్లల కోసం, కొత్త కొత్త అవకాశాలు, మేము ప్రపంచం కోసం కొత్త పరిష్కార మార్గాలు చూపెడతామనే ఒక ఆలోచన ఉన్న మీకోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా తయారు చేసే ప్రయత్నంలో కూడా ఉంది. అంటే స్వయం ఉంది, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ రంగంలో అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే కొంత బద్ధకం వదిలించుకొని ఫోన్ పక్కకు పెట్టి కావలసిన స్కిల్ను సంతరించుకుంటే మీకు తిరుగులేదు. పెద్దలు ఒకటే మంత్రం చెప్తారు, మీరు ఎవరిని అడిగినా కూడా పారిశ్రామికవేత్తల్ని, స్కిల్ అప్ స్కిల్ రీస్కిల్. అంటే జీవితం అంతా కూడా నిరంతరం ఒక విద్యార్థి మాదిరిగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాన్ని అందిపుచ్చుకోకపోతే, ఇప్పుడు మీకు తెలుసు ఫోన్ మోడల్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఫోన్లో సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, సాఫ్ట్వేర్ అప్డేట్స్. అట్లాగే మనం కూడా మన స్కిల్ సెట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే, మనం కూడా మనలో ఉండే టాలెంట్ని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోకపోతే మనం కూడా రిడెండెంట్ అయిపోతాం, మనం కూడా మార్కెట్కి పరిశ్రమకి అవసరం లేకుండా పోతాం. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే, మీ అందరితో కలెక్టర్ గారితో ప్రత్యేకంగా ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ కూడా పెట్టి మీరు వాళ్ళకి కావాల్సిన నైపుణ్య శిక్షణను కూడా మీరు గౌరవ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కొప్పులేశ్వర్ గారు ఆలోచన చేసి జగిత్యాల కేంద్రంగా కనుక స్కిల్ సెంటర్ పెట్టినట్టయితే అటు జగిత్యాలకి ఇటు నాకు ఒకటిని టాస్క్ కూడా పెట్టండి. నాకు ఒకటి ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఒక స్కిల్ సెంటర్ ఉందని కలెక్టర్ గారు చెప్తున్నారు. టాస్క్ అని ఇంకోటి ఉంది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని, చదువుకున్న పిల్లలకి లేదా ఇతర వృత్తి పనుల్లో పోవాలనుకునే వారి కోసం కూడా చక్కటి నైపుణ్య శిక్షణ ఇచ్చే అవకాశం మన జిల్లాలోనే ఉంది, ఎక్కడో పోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏదో చిన్న పని నామోషి పని అని, స్టార్ట్ అయినప్పుడు అందరం చిన్నగానే స్టార్ట్ అవుతాం, చిన్న ఉద్యోగంలోనే స్టార్ట్ అవుతాం, కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ అవకాశాలను అందిపుచ్చుకునే వాళ్ళే తెలివైన వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ చిన్న పని అది పెద్ద పని అని నామోషికి పోకుండా, ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కోరుట్ల నుంచి, జగిత్యాల నుంచి, మా సిరిసిల్ల నుంచి, వేములవాడ నుంచి, పక్కనే ఉండే బాల్కొండ నుంచి వేల సంఖ్యలో దుబాయ్లో గల్ఫ్లో ఉంటారు మనోళ్ళు, అక్కడ కలుస్తుంటాం మేము పోయినప్పుడు. ఇక్కడ మీ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా గల్ఫ్లో? ఎవరు లేరా? మీ ఇంట్లోకి ఎవరు లేరా? చుట్టాలు ఎవరు లేరా? ఉన్నారా? గమ్మత్ ఏమనిపిస్తుందంటే గల్ఫ్కి పోతే అక్కడ పోయినప్పుడు నేను క్యాంప్లలోకి పోయినా, మాట్లాడినా, అడిగిన వాళ్ళను ఎంత సంపాదిస్తారని అడిగిన, నెలకు ఒక 20,000 25,000 సంపాదిస్తాము, ఇంటికి ఒక 10,000 పంపుతాం, మిగతా ఇవ్వడం మా ఖర్చులు అయిపోతాయి అన్నారు. నేను అన్న ఆ 20,000 కాదు 30,000 సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి మన తెలంగాణలోనే ఉన్నది, ఆడికెళ్ళి ఇటు దాకా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగిన నేను. మన వాళ్ళకి ఏంటంటే మనకాడ పనిచేసుడు నామోషి, ఇక్కడ పనిచేసుడు నామోషి, ఇక్కడ సెంటరింగ్ పనిచేయాలంటే నామోషి, ఇక్కడ ప్లంబింగ్ పనిచేయాలంటే నామోషి, ఇక్కడ కార్పెంటర్ పనిచేయాలంటే నామోషి, అదే ఎవడు కనవడని కాడ, ఎవడు తెలియని కాడ ఆడ చేయాలంటే మాత్రం పర్వాలేదు, అక్కడ ఎర్రటి ఎండలల్లో 47-50 డిగ్రీల ఎండలలోనేమో పనిచేస్తారు, మళ్ళీ మిగిలింది ఏంటంటే ఏం లేదు, భార్య పిల్లలు ఉండరు, చుట్టపోడు లేడు, ఆడ ఇంతంత ఇరికిరికి కొంపలలో ఉండాలి, ఆడ ఇరికిరికి రూమ్లలో ఉండాలి, మళ్ళీ ఆడ అవస్థలు పడాలి, ఎవరన్నా అక్కడ ఏమైనా ఆపద వచ్చినా సంపద వచ్చినా ఎవడు ఉండడు, ఎంత ఘోరంగా ఉంటుందంటే పరిస్థితి మాకు తెలుసు. అందుకే మేము ప్రభుత్వ తరఫున కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉండే ఉపాధి అవకాశాలు బోలెడున్నాయి. ఇక్కడ ఇటుక బట్టీలకు పోతే మొత్తం ఒరిస్సా సోదరులు ఉంటారు, రైస్ మిల్కు పోతే మొత్తం బీహార్ సోదరులు, ఇంకొక ఆడికి పోతే కన్స్ట్రక్షన్ కాడికి పోతే రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉండరు. అదేం విచిత్రం, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దుబాయ్లు ఉన్నారు. మరి ఇదేం కథ? మన దగ్గర హైదరాబాద్లోనేమో బిల్డింగ్లు జోరు కడతారు, అక్కడ మనోడు ఎవడు కనబడాడు? ఏడున్నర రూపాయి అంటే దుబాయ్లా, అబుదాబీలా, ఆడ రియాద్లా, షార్జాలా, ఇంకొకడ ఇంకొకడ ఏం సాధిస్తున్నాం మనం? ఈ ఆలోచన మనం చేసుకోకపోతే, ఇక్కడ వచ్చే అవకాశాలు మనమే అందిపుచ్చుకోవాలని ఆలోచన చేయకపోతే, ఇక్కడ ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మంత్రి గారి సారథ్యంలో నడుస్తున్నది, మన ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో
దానిలో మన వాళ్ళే ఇక్కడ ప్లంబర్లు కానీ కార్పెంటర్లు కానీ ఏ వృత్తి కూడా చిన్నది కాదు. కడుపు నిండా మన పిల్లలకి బువ్వ పెట్టే వృత్తి, ఆత్మగౌరవంతో ఎవరిని ఇతరుని కడుపు కొట్టకుండా చేసే ఏ వృత్తి చిన్నది కాదు. అంతేగాని నామోషిగా ఫీల్ అయ్యి మనం ఏదైతే చిన్న ఉద్యోగం అది పెద్ద ఉద్యోగం వేరే కంట్రీ ఫారెన్ అట్లా కాదు. మనం ఉన్న కాడనే భార్య పిల్లలతో చక్కగా పనిచేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నప్పుడు దయచేసి ఈ ప్రాంతంలోని మా సోదరులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి. ఇక్కడికి వచ్చిన మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మాత్రం రాబోయే 3 నెలల పాటు ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 132,000 ఉద్యోగ భర్తీ చేసి మరొక 90,000 ఉద్యోగ భర్తీకి పిలిపించిందో అందులో ముఖ్యంగా మీ కోరుట్ల నియోజకవర్గంలో మీ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో మీ సంజయ్ గారి నేతృత్వంలో మీరే మా సిరిసిల్ల వాళ్ళకంటే ఎక్కువ ఉద్యోగాలు మీరు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కోరుకోగానే అయిపోదు. మరి మీరు చదవాలా, మీరు చదవాలా.